హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేతాని. శ్వేతాస్ కిచెన్ పారడైజ్ అండ్ బ్లాగ్స్ కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం కార్తీక మాసం సందర్భంగా నాయుడుపేటలోని శ్రీ అఖిలాండేశ్వరి దేవి సమేత శ్రీ జంబుకేశ్వర స్వామి వార్ల ఆలయ ప్రాంగణంలో శివలింగాకారాన్ని గీసి స్వామివారికి చేసిన ప్రత్యేకమైన అలంకారమును పూజా కార్యక్రమాలను చూసేద్దాం రండి. ఈ అలంకారమును ఎలా చేశారో, వేటితో చేశారో చూస్తూ కార్తీక పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి, ఆ రోజు ఏం చెయ్యాలి, ఏమేం చేస్తారో తెలుసుకుందాం రండి. కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి కార్తీక మాసం ప్రారంభమైన 15వ రోజున వస్తుంది. ఈరోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కార్తీక మాసం హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసము. కార్తీక మాసంలో ప్రతిరోజు పవిత్రమైనదే. సోమవారాలు రెండు ఏకాదశులు, అంటే శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి రోజులు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావితమైనవని పురాణాలు చెబుతున్నాయి. ఈ నెల రోజులు చేసే పూజా కార్యక్రమాల ఫలితం ఒక వంతు అయితే, పౌర్ణమి రోజున చేసే పూజా కార్యక్రమాల పుణ్య ఫలితం అనేది మరెంతో ఎక్కువగా ఉంటుంది అని పెద్దలు చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి. ఇందులో భాగంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం ప్రాప్తిస్తుందని విశ్వాసము. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది. ఈ రోజున మహిళలు తమ సౌభాగ్యమైనటువంటి పసుపు, కుంకుమ, పుష్పము, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది. ఇంకా దేవాలయాల్లో సహస్రలింగార్చన, మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణాల వచనం. ఏ నది అయితే తమకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలెను. ఒకవేళ నదులు అందుబాటులో లేని వాళ్ళు బావి దగ్గర గాని చెరువు నందు గాని స్నానము చేయవచ్చును. స్నానము చేసేటప్పుడు ఈ శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే ఈ శ్లోకాన్ని చదువుతూ స్నానం చేసినట్లయితే చాలా మంచిదని పెద్దలు చెబుతున్నారు. ఈ రోజున చేసే దీపారాధనకు విశేషమైన ప్రాముఖ్యత ఉన్నది. విష్ణు ఆలయం నందు, శివాలయం నందు రెండింటా దీపాలను వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో అయితే గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర దేవుడి సన్నిధిలోను, ప్రమిదల్లో ఉసిరికాయల మీద బియ్యం పిండితో చేసిన ప్రమిదల్లోను దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను చక్కగా పసుపు, కుంకుమ, పూలతో అలంకరించుకొని వెలిగించాలి. శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో అఖండ దీపాన్ని, ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాలలో భరణిలతో, అంటే కుండలలోనూ లోహపాత్రలతో తయారు చేసిన వాటిలో దీపాలను పెట్టి వేలాడదీస్తారు. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలోనూ, నదులలోనూ మొదలగు జలవనరుల్లోనూ దీపాలను వెలిగించి విడిచిపెడతారు. ఇలా చేయడం వలన పుణ్య ఫలితాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వైజ్ఞానిక పరంగా ఆలోచించినట్లయితే ఈ కార్తీక మాసంలో వెలిగించే అనేక దీపాల వల్ల
వాటి నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణ శుద్ధి అవుతుంది. తద్వారా మనకు ఆరోగ్యం కూడా చేకూరుతుంది. ఈరోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం కూడా ఒకటి ఉంది. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలుగజేస్తుంది. భక్తురాలి కోరికలను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టే దీన్ని భక్తేశ్వర వ్రతం అని పిలుస్తారు. కార్తీక పౌర్ణమి రోజునే జ్వాలా తోరణాన్ని కూడా వెలిగిస్తారు. జ్వాలా తోరణాన్ని చిచ్చుల తోరణం అని కూడా పిలుస్తారు. స్వామివారికి ఎలా అలంకారం చేశారో, వేటితో అలంకారం చేశారో చూశారు కదా. వేటితో అలంకారం చేశారనేది మీలో ఎంతమంది గెస్ చేశారో కమెంట్ చేయండి. ఈ అలంకారమును, ఈ దీపకాంతులను చూస్తుంటే మీకేమనిపిస్తుందో కానీ నాకైతే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే లింగాకారములో భూమి మీదకు వచ్చినట్లుగా అనిపిస్తున్నది. కార్తీక మాసంలో వచ్చే ఈ కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టతను అందరూ తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. స్వామివారికి చేసిన అలంకారమును, దీపాలు వెలిగించడానికి వచ్చిన పెద్దలను భక్తులను చూశారు కదా. ఎంతమంది వచ్చారో, ఎంత జనాభా ఉన్నారో చూడండి. ఆలయం మొత్తం భక్తుల రద్దీతో నిండిపోయి ఉంది. భక్తులందరూ దీపాలను వెలిగించి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించి ఆలయ ప్రాంగణంలో కూర్చొని ప్రశాంతంగా స్వామివారిని స్మరించుకుంటూ ప్రసాదాన్ని తింటున్నారు ఫ్రెండ్స్. మరి ఎంతో కష్టపడి ఉదయం నుండి సాయంకాలం వరకు స్వామివారికి అలంకారం చేసిన వారి కోసం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలువైన సలహాలని, సూచనల్ని కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.